మన ముఖ్యంగా ఈ యొక్క జూనియర్ డాక్టర్ల యొక్క సమ్మె వలన కోవిడ్ పేషెంట్లకు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదైతే దానికి మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఎవరి చేతిలో ఉందో, కేసీఆర్ గారి చేతిలో, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఆయన దాని వాళ్ళతో మాట్లాడి పిలిచి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది, కానీ ఆయన తప్పుకొని హెల్త్ సెక్రటరీకి అప్పజెప్పినాడు. ఇవన్నీ కూడా చూస్తే మనకు ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో వాళ్ళు కూడా స్ట్రైక్ చేసినట్లయితే మరి పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి, ఏదైతే జీవోలు ఇచ్చి మాకు స్టైపెండ్ కానీ చెప్పిన హామీలు కానీ అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలనేది జూడోలు చెప్పడం జరిగింది. వారు ఒక బిగ్ కామెంట్ చేయడం జరిగింది, ఏంటంటే రాత్రికి రాత్రి సెక్రటరేట్ను కడతారు కానీ బెడ్లు ఉండవు, తర్వాత అదేవిధంగా ఏది ఉండదు, దాన్ని ఎందుకు సమకూర్చరు అని ప్రభుత్వాన్ని విమర్శించారు. అదేవిధంగా మేము లిఖితపూర్వకమైన హామీ వస్తేనే తప్ప మేము విధులు నిర్వహించమని చెప్పి మొండికేయడం జరిగింది. ఇక బీఆర్కే భవన్లో ఇప్పుడు మనకు గమనించుకోవాలి, సెక్రటరీని కూల్చిన తర్వాత ఎంత అస్తవ్యస్తంగా పరిపాలన జరుగుతూ ఉంది. అక్కడ ఏదైతే బీఆర్కే భవన్లో మనకు ఎంత ఇబ్బంది ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడికి చర్చల కోసం పిలిచారని చెప్పి తెలుస్తుంది. ఎన్ని చర్చలు జరిగినా వారు మనకు ఒప్పుకునే పరిస్థితులు లేరని మనకు తెలుస్తూ ఉంది. డాక్టర్ల కంటే జూనియర్ డాక్టర్లు ఎక్కువ ఉన్నారని, దాదాపుగా 3500 మంది ఉన్నట్లు చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క పట్టుదలను చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకున్నంతవరకు విధులు నిర్వహించరు అనేది మనకు అర్థమవుతా ఉంది. దాంట్లో మంత్రి లేరు కాబట్టి, మంత్రి కూడా కేసీఆర్ కాబట్టి, కేసీఆర్కు టైం ఉండదు కాబట్టి హెల్త్ సెక్రటరీ సెక్రెట్ చేయాలంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు, అదేవిధంగా వాళ్ళు చెప్పిన హామీలకు రేపొద్దున పని జరగదు. కాబట్టి ఇది ఏం జరిగినా ఒక మినిస్టర్ ఎవరికైతే హెల్త్కు సంబంధించినటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తితోటే ఈ యొక్క చర్చలు జరిగితే సఫలీకృతమైతే తప్ప కేవలం హెల్త్ సెక్రటరీతో జరగడం వల్ల అవి అమలు కావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే హామీలు రేపొద్దున అమలు కావు, రేపొద్దున మళ్ళీ ఇదే ప్రాబ్లము. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి విషయాలను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉంటుంది. జూనియర్ డాక్టర్లకే బెడ్ దొరకని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇక వాళ్ళకు కూడా చాలా ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీలు నిర్వహించినటువంటి ప్రజల కోసం చేసేటువంటి వాళ్లకు ఈ స్టైపెండ్లు, వాళ్ళ యొక్క కోరికలు ప్రభుత్వం నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. దీన్ని సక్రమమైన పద్ధతిలో ఒక మినిస్టర్కు బాధ్యతలు ఉన్నప్పటికీ మినిస్టర్లకు పవర్ లేకుండా చేయడం వల్ల గతంలో అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని పవర్లు కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తొందరగా పరిష్కరించడానికి అవకాశాలు ఉండవు. ఒక ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమర్థుడైనటువంటి ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి డాక్టర్గా ఉన్నట్లయితే వారి యొక్క సమస్యలు వారికి అర్థమవుతాయి. ఇక అలాంటి వ్యక్తులు మినిస్టర్గా లేరు. ఈ పొలిటీషియన్కు అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు ఈ యొక్క సబ్జెక్టులో అనుభవం ఉండదు కాబట్టి వారు ఆ సమస్యను పరిష్కరించలేరు. పొలిటీషియన్ అనేటువంటి వ్యక్తులు పొలిటికల్గా ఎవరిని ఏం చేయాలనేది చూస్తారు తప్ప మానవత్వంతోటి లేదా అక్కడ అధ్యయనం చేసి అక్కడ రియల్గా వాళ్ళకి ఏముంది గ్రౌండ్లో అనేది వీళ్ళకి తెలియదు కాబట్టి పరిష్కరించలేరు అనేది మనకు అర్థమవుతోంది. కాబట్టి దీనికి తక్షణమే కేసీఆర్ గారు ఒక మంత్రిని, ఏదైతే మెడికల్ ఫీల్డ్లో ఒక సర్జన్ కానీ లేదా కనీసము గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు పనిచేశారు, ఎస్సీకి సంబంధించిన రాజయ్య గారు డాక్టరు, అదేవిధంగా లక్ష్మారెడ్డి డాక్టరు, మీ తర్వాత ఈటలకు ఇచ్చారు, ఆయన డాక్టర్ కానప్పటికీ ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఆయన చేతిలో బడ్జెట్ లేదు, ప్రభుత్వం సహకరించలేదు. అలాంటి వ్యక్తికి టెంపరవరీగా అయినా సరే ఇమీడియట్గా మంత్రిని, ఏదైతే డాక్టర్ ఉన్నాడో ఆయన నియమిస్తే కొంత వీళ్ళకు సపోర్ట్గా ఉంటుంది.
ఆయన సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ను ఇండివిజువల్గా మీరు కేటాయించండి. వాళ్ళు అడిగినటువంటి ముఖ్యమంత్రి అయినా అదేవిధంగా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కార్యకర్తలైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రజలకు భరోసా వస్తుంది. మీరు ఏ యశోదకు వెళ్ళి లేదా మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, మీరు కేవలం విజిటింగ్ చేయడమే కాదు మీరు టెస్ట్లు కానీ తర్వాత ఏ విషయంలోనైనా కానీ గాంధీలో కానీ లేదా వరంగల్ ఎండిలో కానీ ఇంకా మిగతా యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడైతే చూపించుకుంటారో మీకు క్రెడిటబిలిటీ వస్తుంది, ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం వస్తుంది. ప్రైవేటుకి ఎప్పుడు పోతారు అంట, ప్రైవేటుకు పోయేటువంటి వ్యక్తులు మీరు ఒక సేవకులు మాత్రమే, కానీ మీరు సేవకులుగా లేరు. మీరంతా కూడా ప్రజల ఓట్లతో గెలిచి మీరు పరిపాలన ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నారు తప్పితే ప్రజలకు ఏమాత్రము సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనని చెప్పి ప్రతిపక్షాలన్నీ చెప్తా ఉన్నాయి. మనం నిన్నగాక మనం చూసాం గాంధీలో ఒక ఎంపీ గారు అన్నానికి అన్నం ఫ్రీగా పెడుతున్నంటే కూడా ఇబ్బందులు కల్పించడం జరిగింది, పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ. ఇది ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది, అన్నము పెట్టేటువంటి వారికి జై అని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం పెట్టలేదు, ప్రభుత్వంలో ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల్లో ఊరికి చెప్తున్నారు కానీ బియ్యం కానీ డబ్బులు కానీ ఎన్నో నిధులు ఉన్నప్పటికీ ఎన్నో వేల కోట్ల రూపాయలను విరాళాలు ఇచ్చినటువంటి డబ్బులను పేద ప్రజలకు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. సీఎం సహాయం గురించి ఎన్నో ఖర్చు పెట్టడానికి ఉంది కానీ అలా ఖర్చు పెట్టడం లేదు కాబట్టి సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇవి సమస్యను పరిష్కరించమని కోరుకుంటూ ఇందుతో నమస్తే, ధన్యవాదాలు.